జనసేన టీడీపీ అభ్యర్థుల లిస్టు కొలిక్కి వచ్చిందా? మొదటి విడత జాబితా ఎప్పుడు ప్రకటించబోతున్నారు? తమ పేరు ఉంటుందో లేదో అని కూటమి ఆశావహుల్లో టెన్షన్ కనిపిస్తోందా? ఏపీలో రాజకీయ సంచలనం దిశగా అడుగులు వేస్తోంది జనసేన టీడీపీ కూటమి. అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థులను ఎంచుకునే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు. కూటమి తరపున అన్ని నియోజకవర్గాల్లో ఆశావహులు టికెట్ తమకే కావాలంటే తమకే కావాలంటూ పోటీ పడుతున్నారు. అయితే వారిలో ఎవరికీ ఇబ్బంది లేకుండా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు వైసీపీలో టికెట్లు రానివారు జగన్కు గుడ్ బై చెప్పేస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాం. దీంతో కూటమి తరపున అటువంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నారు పవన్, చంద్రబాబు. అందరినీ ఒప్పించి అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నట్టు సమాచారం. టికెట్ దక్కని నేతలకు అధికారం వచ్చాక మంచి ప్రాధాన్యత కలిగిన నామినేటెడ్ పోస్టులు ఇస్తామని హామీ ఇస్తున్నారట. ఇప్పటికే కూటమి నుంచి తొలి విడత అభ్యర్థుల జాబితాను రెడీ చేసినట్టు సమాచారం. అతి త్వరలో భారీ బహిరంగ సభ పెట్టి పవన్, చంద్రబాబు తొలి విడత జాబితాను రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. సీఎం జగన్ వైసీపీ అభ్యర్థుల కసరత్తు తుదిదశకు చేరింది. గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలే కీలకంగా జగన్ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. జగన్ ఓటమి లక్ష్యంగా పొత్తుతో బరిలోకి దిగుతున్న టీడీపీ, జనసేన మరింత వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. బీజేపీతో పొత్తుపైన స్పష్టత రాకపోయినా వైసీపీ నుంచి ఎన్నికల అడుగులు వేగంగా పడుతున్న వేళ తాము ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యాయి. వైసీపీలో అభ్యర్థులు ఖరారవుతున్న వేళ తాము వేగంగా స్పందించాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించుకుని ఆ మేరకు మంతనాలు జరుపుతూ బలమైన అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. జనసేనకు వీలైనన్ని ఎక్కువ సీట్లు దక్కించుకోవాలని పవన్ ప్రయత్నిస్తున్నారు. ముందుగా రెండు పార్టీల నుంచి సీట్లు ఖాయమైన అభ్యర్థులతో ఓ భారీ బహిరంగ సభ పెట్టి ప్రకటన చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సిట్టింగులకు తిరిగి సీట్లు ఖాయమని చంద్రబాబు హామీ ఇచ్చారు. అటు జనసేన నుంచి సీనియర్లకు తొలి జాబితాలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మరోసారి మార్పు అవసరం లేని నియోజకవర్గాల అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. మొత్తానికి అటు జనసేన, ఇటు టీడీపీ, రెండు పార్టీలు పరస్పర అవగాహనతోనే ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. స్థానికంగా పార్టీల బలాన్ని, నాయకుల బలాబలాలను బేరీజు వేసుకుని పట్టువిడుపులతో ముందుకు వెళుతున్నట్టు సమాచారం. పవన్ ఒకవైపు టీడీపీతో చర్చిస్తూనే మరోవైపు పార్టీ ఏ స్థానాల్లో బలంగా ఉందో లెక్కలేసుకుంటున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గాల సర్వే రిపోర్టుల ఆధారంగా ఆయన పలు అంశాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో క్యాడర్ కమిటీల ఏర్పాటు, స్థానిక సమస్యల పార్టీ బలాలు, లోపాలు, ప్రత్యర్థి పార్టీ పరిస్థితులు తదితర అంశాలన్నింటినీ పవన్ సమీక్షిస్తున్నారు. నియోజకవర్గంలో ఏ అంశాలు ప్రధానంగా ప్రభావితం చేయబోయేది కూడా చర్చిస్తున్నారు. ఆర్థిక బలం, అంగబలం ఉన్న నేతలను మాత్రమే పవన్ ఈసారి బరిలోకి దించబోతున్నారని సమాచారం. మొత్తానికి గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుని ఎక్కడ మైనస్ అయ్యారో గమనించి వచ్చే ఎన్నికల్లో ఆ పొరపాట్లు జరగకుండా పవన్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆషామాషి అభ్యర్థులను కాకుండా అన్ని రకాలుగా బలమున్న క్యాండిడేట్లనే బరిలోకి దించబోతున్నారు. పొత్తులో భాగంగా జనసేన టీడీపీ నేతలు త్యాగాలకు సిద్ధంగా ఉండాలి. అలా లేని పక్షంలో కూటమికి ఎదురుదెబ్బ తగిలే ప్రభావం ఉంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
పొత్తులో సీట్ జనసేనకి కేటాయించినా, టీడీపీకి కేటాయించినా, పాత వాళ్లను కాదని కొత్తగా వలస వచ్చిన వారికి ఇచ్చినా కొంతమంది అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది. అయితే వీటన్నింటినీ దాటుకుని గౌరవప్రదమైన సీట్ల సర్దుబాటుతో స్పష్టమైన ప్రణాళికలు అమలు చేస్తే మాత్రం ఇక కూటమికి తిరుగులేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నేటి రాజకీయంలో అభ్యర్థి విద్యా జ్ఞానం కంటే గెలుపే కొలమానంగా చూస్తున్నారు. అభిమానం పేరుతో అనామకులకు సీటు కేటాయిస్తే ఓడిపోవడం జరుగుతుంది. అందుకే ఇక గెలుపే ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి జనసేన టీడీపీ క్యాడర్ అంతా ఏకతాటిపైకి వస్తే ఇక ఎన్నికల వార్ వన్ సైడ్ అవ్వడం ఖాయం. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రెడీగా ఉన్న జనసేన టీడీపీ తొలి జాబితా ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటే సామాన్య ప్రజల చూపు కూడా కూటమి విడుదల చేయబోయే తొలి జాబితాపైనే ఉంది. చూడాలి మరి మొదటి విడతలో కూటమి సీట్ దక్కించుకునేది ఎవరో అన్నది.